నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశిలో ఉన్న 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, కుంభరాశిలోకి శని వక్రగతి కారణంగా వచ్చేసి మరి మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు, మరి వీరికి ఈ 138 రోజుల్లోనే అంటే జూన్ 30 నుంచి స్టార్ట్ అయ్యి మనకి నవంబర్ 15 వరకు ఉంటుంది కాబట్టి సో ఈ శని వక్రగతి కారణంగా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే 138 రోజుల పాటు సంచరించే శనిగ్రహం కుంభరాశిలో తన గతిని డైరెక్ట్గా మార్చుకుని వక్రస్థితిలోకి రెట్రోగ్రేడ్లో తిరోగమనంలో ఉండటం జరుగుతుంటుంది. తిరోగమనం అన్న వక్రగతి అన్న ఒకటే. ఏదైతే వక్రస్థితిలోకి ఉండటం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు మారిపోతుంటాయి. అంటే డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు. వక్రగతి అనేది కొన్ని మార్పులకి దారితీసే అవకాశం ఒకటి ఉంటుంది. పంచగ్రహాలకి వక్రస్థితి కాలానుగుణంగా ఏర్పడుతుంది. అవి అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని వక్రగతులు ఏర్పడుతుంటాయి. రాహుకేతులు ఎప్పుడూ కూడా ఆల్వేస్ వక్రస్థితిలోనే ఉంటాయి. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. ఎనీ ప్లానెట్స్, సమ్ ప్లానెట్స్ అంటే ఏ ప్లానెట్ అయినా కొన్ని ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా, ఎగ్జాంపుల్ 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతూ ఉండగా, ఒక ప్లానెట్ యొక్క వెలాసిటీ వేగం తగ్గితే ఒకదానికంటే ఇంకోటి దాన్ని ఆ గ్రహం అనే రెట్రోగ్రేడ్లోకి వెళ్ళినట్టు. ప్రజెంట్ శని యొక్క వేగం తగ్గింది. అంటే వేరే గ్రహాలతో కంపారిజన్ చేసుకుంటే, మ్యాచింగ్ చేసుకుంటే శని గతి అనేది అంటే ఒక స్టేట్, ఒక స్థితి, ఆ స్థితి అనేది వేగం అనేది తగ్గితే ఆ శని వక్రగతిలోకి వెళ్ళిపోయినట్టు అని ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది. అది భూమి మీద ఉండే వాళ్ళకి అది వెనక్కి వెళ్ళుతున్నట్టుగా అర్థంగా మనం భావిస్తాం. ఎనీహో, ఏది ఏమైనా ఈ మీనరాశి యొక్క ఫలితాన్ని మనం అనాలిసిస్ చేస్తే మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో ఉన్న శని లాభస్థానం యొక్క ఫలితాలు వస్తాయి. అంటే వ్యయాధిపతి లాభాధిపతి శని, శనే అంటే లాభాధిపతుల యొక్క లాభం రావటం వల్ల వీళ్ళకి మీనరాశి వాళ్ళకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది, అన్ని సమస్యలంటే కూడా విజయవంతం అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. దాంతోపాటు సమస్యలు కూడా కొన్ని తలెత్తే అవకాశాలు, సహ ఉద్యోగులతో అధికారులతో కొన్ని విభేదాలు, దాంతోపాటు మాటల విషయంలో జాగ్రత్త. వ్యయస్థానంలో సంచారం అనేది ఉంటుంది, కానీ లాభస్థానం యొక్క ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. అలానే వ్యయస్థానం యొక్క ఫలితాలు కూడా కొన్ని ఉంటాయి. దాంతోపాటు అనేక కష్ట నష్టాల నుంచి ఎంతో ఉపశమనం లభించడం, అప్పులు తీర్చే మార్గాలని వెతుక్కునే అవకాశాలు, ఆదాయ ప్రయత్నాలు విజయం సాధించే అవకాశం, ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల దగ్గర నుంచి చాలా వరకు కూడా పరిష్కారం అవుతాయి. వీళ్ళకి అంటే సొల్యూషన్ దొరుకుతుంది. శత్రువులు, రోగాలు, రుణాల నుండి విముక్తి లభించే అవకాశం, మంచి పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు, కానీ బట్ సమస్యలు అనేవి కొన్ని ఉత్పన్నమవుతుంటాయి. ఆ సమస్యల్లో వివాదరహితుడిగా ఉండాలి, వివాదాలు పెట్టుకోకూడదు, ఎవరితో కూడా మితంగా మాట్లాడాలి, ఆ వివాదాల జోలికి వెళ్ళటం వెళ్ళకపోవటం మంచిది. అంటే లిటిగేషన్స్ మధ్యలో వాళ్ళు తల దూర్చకూడదు. ఆ లిటిగేషన్ మధ్యలో తల దూర్చడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంటుంది. దాంతో ప్రయాణాల వల్ల లాభం కలుగుతాయి, ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంటుంది, డబ్బుల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది, ఫేమ్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫేమ్తో పాటు ప్రతి పనిలో కూడా సుఫలితాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే ఇబ్బందులు కలిగే సూచనలనే ఉండవు, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ మీట్లోనే ఉంటాయి. అలానే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం విద్యార్థులకి, శ్రమకు తగ్గట్టుగా కష్టానికి తగ్గట్టు ఫలితము, విదేశాలకు వెళ్ళటం, మంచి విశ్వవిద్యాలయాలను సీట్ రావటం ఒకటి, అలానే అనుకున్న సర్వత్రా విజయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందే అవకాశం, ధనాదాయం, శత్రువులను వదిలించుకునే ప్రయత్నాలు చేస్తారు,
గతంలో రేపటి రోజుల్లో వివాదమైన వ్యక్తులందరికీ దూరంగా ఉంటారు. మనోనిబ్బరము, సంతృప్తి, ప్రవర్తనలో అనుకూలంగా ఉండటం, కుటుంబ జీవిత విషయంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం, కుటుంబ జీవితంలో ఆనందపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కలుగుతాయి. విద్యార్థులకు కూడా ఏకాగ్రత బాగా పెరగటం, స్త్రీలకు వచ్చేటప్పటికల్లా సంతృప్తికరమైన జీవితం, అనుకున్న అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవటం, స్త్రీలకు ఉద్యోగంలో మార్పులు, శాలరీ అనేది బాగా పెరగటం, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయటం, బట్టలు, ఇలాంటివన్నీ కూడా వుడ్ సంబంధించిన ప్రయారిటీ ఎక్కువగా ఇస్తారు. అంటే వుడ్ చెక్కకి సంబంధించిన మంచాలు కానీ ఇలాంటివి కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణానికి సంబంధించిన దోషం అయితే తొలగిపోతుంది, రోగాలు తగ్గిపోతాయి. గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు, మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళకి వ్యాపారం చేసుకోవచ్చు, అంటే కొత్త వ్యాపారాలు చేసుకోవచ్చు, భాగస్వామ్య వ్యాపారాన్ని ఆహ్వానించవచ్చు, అంటే పార్ట్నర్స్ని, అయితే వాళ్ళు సింగిల్గా వ్యాపారం పెట్టుకోవచ్చు. అయినా కూడా ఈ 138 రోజుల పాటు శని యొక్క ప్రభావం అయితే టోటల్గా వీళ్ళకి తగ్గుతుంది, అంటే డిక్రీజ్ అయింది. వ్యయం కంటే లాభంలో ఉండటం వల్ల చాలా గతం కంటే కూడా బెటర్ లైఫ్ వస్తుంది. ఆకస్మికంగా ధనలాభం, పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి అవుతాయి. అంటే వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురువు గారు, మీనరాశి వారికి వచ్చేసి శని వక్రగతి కారణంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అన్న అంశం గురించి అయితే తెలియచేశారు. మరి వీరికి శని వక్రగతి కారణంగా ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి ఇంకా బాగుంటుంది అంటారు? దక్షిణకాళి స్తోత్ర పారాయణం చేసుకోవాలి, దాంతోపాటు ఓం నమస్వే పంచాక్షరి, తత్పురుషాయుధే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, రెండు జంట సర్పాలను దానం చేయటం, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాతని ఆదివారం రోజున ఈ మంత్రం చదవటం, రాహుకాలంలో దీపం పెట్టడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. శని యొక్క దోషం పోవటానికి ఒక రెండు విభిన్నమైన పరిహారాలు చెప్తున్నాను. పాతకాలంలో మనకు ఆరోగ్యపరంగా సిద్ధి పొందటానికి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, లఘు రుద్రాభిషేకం అంటారు, రుద్ర నమక చమకాలతోటి పరిహారం చేయటం, సోమవారం పూట 4 సోమవారాలు చేయటం వల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల దీర్ఘాయువు కలగటం ఒకటి, ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఒకటి ఉంటుంది, పనులు అనేది కూడా వేగవంతం అయ్యే అవకాశాలు ఒకటి ఉంటాయి. దానితో పాటు వీళ్ళు చేయాల్సింది నల్ల నువ్వులు, నల్లని వస్త్రము, నల్లని ఏదైనా సరే ఒక ఇనుము, దాంతోపాటు నల్లని ఆవాలు, నల్ల గొడుగు, నల్ల చెప్పులు దానం చేయటం, బెల్లము నువ్వులతో కలిపిన ఉండల్ని మన ఇంటి దగ్గర తయారు చేసుకునే ప్రధాన అర్చకులకు దేవాలయం ఇచ్చి భక్తులకు పంచటం ఒకటి, మంగళవారం పూట ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణలు, అంటే ఆంజనేయాయుధ్యం వాయుపుత్రాయుధ్యమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదివారం రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? ఆదిత్యాయుధ్యం సహస్రమూర్తాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయుధ్యం సహస్రకిరణాయుధ్యమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవడం మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, మీనరాశి వారికి వచ్చేసి శని వక్రగతి కారణంగా ఎలా ఉంటుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.